భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కేంద్రం దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. May 2 తర్వాత ఏ రోజైనా లాక్డౌన్ ప్రకటన రావచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ గత 4 వారాలుగా వరుస భేటీల సారాంశం ఇదే. ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఊహాగానాలు. భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. May 2 పూర్తి కానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్డౌన్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. May-June నెలలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున సుమారు 80 కోట్ల మంది పేద ప్రజలకు బియ్యం, గోధుమలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ కోసమే అని ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది.